సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాం. ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఎట్లా సార్ ఎట్లా అనిపిస్తుంది? ఏదో మంచి పింఛన్లు ఇస్తున్నాడు, రైస్ ఇస్తున్నాడు, ఇంటింటికి అమ్మబడిన అయ్యేది చాలా పథకాలు ఇస్తున్నాడు, ఇంతకన్నా కావాల్సిందని ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. సార్ చూస్తే పథకాలు అయితే ఇస్తున్నారు కానీ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు అంటున్నారు సార్. డెవలప్మెంట్ డబ్బులు కావదు సార్, వీళ్ళకి ఇవ్వడానికే సరిపోతుంది, ఇంకోళ్ళకి ఆడిస్తాడు. అంటే వీళ్ళకి ఇవ్వడం వల్ల డెవలప్మెంట్ ఆగిపోయింది? అబ్బే అది కాదు, జనరల్గా చెప్తున్నాను సార్. చూస్తే సార్ అమ్మఒడి పథకాలు వస్తూ ఉన్నాయి, అన్ని పథకాలు వస్తూ ఉన్నాయి కదా. అయితే ఒక వర్గం వారికి వస్తున్నాయి అని చెప్పండి. అందరికీ వస్తున్నాయి, ఏం చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు అంతే. సరే, పోతే మూడు రాజధానుల విషయంలో ఎలా అంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్? ఒక్కడి మూడే సీట్లు ఉండొచ్చు, ఇంకోటి పెళ్ళాలు ఉండొచ్చు, తప్పే ఉంది అంతే. ఒకేళ్ళు చూపితే నాలుగేళ్ళు ఇటు వస్తాయి కదా, అవునా కదా అంతే. సార్ ఇక్కడ మీకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? బాగానే ఉంటుంది, రోజు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు, మాట్లాడుతూ మా అబ్బాయి వాలంటీర్. సార్ పోతే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే రేపు జగన్మోహన్ గారికి ఇబ్బంది అవుతుందా? ఏముండదు అనుకోవడమే, ఇలా భ్రమ మళ్ళీ ఆయన వస్తారు. నీకు గతంలో 151 సీట్ వచ్చింది కదా సార్, ఈసారి ఎన్ని రావచ్చు సార్? ఇంకా పెరుగు సార్, పెరుగుతుంది నా అభిప్రాయం. ఎవరి అభిప్రాయం వాళ్ళది, మనం ఏం చెప్తానికి లేదు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు ధర పెరగడం జరిగింది, నిత్యావసర వస్తువులు. అది మార్కెట్, అది అప్పటిన వస్తామంటే తగ్గుతారు. ఇప్పుడు ఆయిల్ ఉంది 180-170 అమ్మింది, ఇవాళ 100కే వచ్చేసింది, 90 కూడా ఇస్తున్నారు, తగ్గిళ్ళ రేటు కంట్రోల్ అయినాయి కదా. సరే పోతే పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది, రాబోయే తరాలకి ఏ డెవలప్మెంట్ అందించకుండా ఏర్పడిపోతుంది? అది మనం చెప్పేదే ఉంది సార్, రోజు రోజుకు మెరుగవుతుంది కానీ తగ్గదు కదా. ఇది సార్ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి వైసీపీ నాయకులను ఉద్దేశించి, ఎమ్మెల్యేలను ఉద్దేశించి పేకలకు వస్తానని చెప్తూ కొడతానని చెప్పి మాట్లాడారు, మీరు ఎలా భావిస్తున్నారు సార్? అలా తప్పేం సార్, ఆ విధంగా మాట్లాడటం తప్పు. అంటే గతంలో వీళ్ళు మాట్లాడి నా సహనాన్ని దెబ్బతీశారు, దానివల్ల నేను మాట్లాడవలసి ఉంది అంటున్నారు కదా. అభిప్రాయం నాది తప్పు అనేది అది అతను తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఆ విధంగా మాట్లాడటం చాలా తప్పు అంటారు. రాజకీయం మీ ప్రశ్నకు మా గుంటుతా.